ఓ పథకం ప్రకారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో 50 లక్షల రూపాయల నగదు అపహరణ చేసి పరారవుతున్న నిందితులను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నట్లు నెల్లూరు రూరల్ డీఎస్పీ గట్టమనేని శ్రీనివాసరావు తెలియజేశారు. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఈ మేరకు మీడియా సమావేశం ఏర్పాటు చేసి డీఎస్పీ వివరాలు వెల్లడించారు. ఈ వ్యవహారంలో సొంత మేనల్లుడే తన మేనమామను మోసం చేసినట్లు తేలిందన్నారు. తక్కువ ధరకు పొలాలను ఇప్పిస్తామని, అడ్వాన్సుగా 50 లక్షల రూపాయలు తీసుకురమ్మని, ఓ పథకం ప్రకారమే ఆ డబ్బులను కాజేశారని విచారణలో వెల్లడైందన్నారు. నగదు అపహరించి విదేశాలకు పారిపోతున్న ముద్దాయిలను చాకచక్యంగా పట్టుకుని వారి వద్ద నుంచి 21 లక్షల 21 వేల రూపాయలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఇందులో ప్రధాన నిందితుడైన మేనల్లుడితో పాటు మరో 4 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ చెప్పారు. భారీ దొంగతనం కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులను డీఎస్పీ శ్రీనివాసరావు అభినందించి రివార్డును అందజేశారు. అనగా 20వ తారీఖు మన ముసుగూరు మండలంలోని ఏపీ జెన్కో రోడ్లో సంఘటన జరిగింది. దాంట్లో ఉస్మాన్ అని పాండిచ్చేరికి చెందిన వ్యక్తి అతని మిత్రులతో కలిసి వచ్చాడు. అతను వాళ్ళ మేనలుడు సద్దాం హుస్సేన్ అని చెప్పి అతను వేరే వాళ్ళ మాటలు విని ఇక్కడ తక్కువ రేట్లో పొలాలు వస్తాయి, దాని మీద ఆ తక్కువ రేటు పొలాలకి మీకు ఇప్పిస్తామని చెప్పి ఆ గైజ్లో వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత 4 ఎకరాల పొలం 50 లాక్స్ తీసుకొని రావాలని చెప్పి ముందు కండిషన్గా చెప్తే ఆయన 50 లాక్స్ తోటి వచ్చారు పాండిచ్చేరి నుంచి. వాళ్ళు అక్కడ ఏపీ జెన్కోలో పిడతాపోలూరు క్రాస్ రోడ్ దగ్గర వీళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉండగా బొలేరో వెహికల్, అలానే జాగ్వార్ వెహికల్లు, అలానే ఆటోల్లో కొంతమంది వ్యక్తులు వచ్చారు. వాళ్ళలో కొంతమంది నకిలీ పోలీసులు యూనిఫామ్ తోటి వచ్చి వీళ్ళని బెదిరించి వీళ్ళ దగ్గరున్న 50 లాక్స్ క్యాష్ని వాళ్ళ దగ్గర నుంచి బెదిరించి దోచుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి తిరగబడి ప్రయత్నంలో అక్కడ ఒక వాళ్ళు వేసుకొచ్చిన బొలేరాని వదిలేసేసి క్రైమ్ సీన్ వదిలిపెట్టేసి వెళ్ళిపోవడం జరిగింది. వెంబడే మనకి పోలీస్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మా ముత్తుకూరు ఎస్ఐ గారు, అలానే కోర్టు సిఐ గారు జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. వెంటనే మా ఎస్పీ గారు స్పెషల్ టీమ్స్ కోవూరు సిఐ గారిని, అలానే పొదలుకూరు సిఐ గారిని, అలానే నెల్లూరు రూరల్ వీసత్రం సిఐ గారిని, అలానే సిబ్బందిని మొత్తాన్ని నేషనల్ హైవే జిల్లా మొత్తం అలర్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఎఫర్ట్స్లో భాగంగా మా ఎస్పీ గారికి వచ్చిన క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ముద్దాయిలు చెన్నై ఎయిర్పోర్ట్ ద్వారా విదేశాలకు పారిపోతున్నారనే సమాచారం అందిన తర్వాత వెంబడే టీమ్స్ని అక్కడ పంపించడం జరిగింది ఎయిర్పోర్ట్లో. వాళ్ళలో మెయిన్ ప్రధాన ముద్దాయిలు 4, షేక్ హసను, షేక్ జానీ బాషా, బీదా రవీంద్ర, అలానే మహమ్మద్ ఇర్షాద్. ఈ 4ని రాత్రి సుమారు 12:30 ప్రాంతంలో చెన్నై ఎయిర్పోర్ట్లో పికప్ చేసుకోవడం జరిగింది. తర్వాత వాళ్ళని మార్నింగ్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. వారి ద్వారా ఇంటరాక్ట్ చేస్తే ఈ నేరానికి సంబంధించి వాళ్ళు ఈ వ్యవసాయ భూములు కొనడానికనే వచ్చిన ఉస్మాన్ని ఆ భూములు కొనే నిమిత్తం వచ్చే దాంట్లో కరెన్సీ నోట్స్ ఆయన దగ్గర ఉన్న 50 లక్షల రూపాయలని బెదిరించి లాక్కోవడం జరిగింది. దీంట్లో భాగంగా వీళ్ళకి సపోర్ట్గా ఇంకా కొంతమంది రావడం జరిగింది. వాళ్ళ ముద్దాయిలను గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నాము. వాళ్ళు కూడా లోకల్ పీపులే. వీళ్ళ నుంచి అరెస్ట్ ద్వారా 21,000 వీళ్ళ ద్వారా వాళ్ళ పొజిషన్లో సీజ్ చేయడం జరిగింది. వీళ్ళల్లో సద్దాం హుస్సేన్ అనే అతను దగ్గర 25 లాక్స్ షేర్గా అతను తీసుకోవడం జరిగింది. అతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. మెయిన్ పోర్షన్ అతని దగ్గర ఉంది. అతను ఈ కంప్లైంట్ ఎవరైతే ఉన్నాడో ఉస్మాన్కి సొంత అక్క కొడుకే. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే సొంత అక్క కొడుకు మేనమామని పొలాలు కొనిస్తానని చెప్పి ఈ క్రిమినల్ గ్యాంగ్స్ తోటి చేతులు కలిపి ఈ దోపిడీకి అతను కూడా పాలు పంచుకోవడం జరిగింది. అతను కూడా మా ఇన్ఫర్మేషన్ ఉంది. త్వరలో పట్టుకుంటాం. మిగిలిన టీమ్స్ మనం వాళ్ళని ఫాలోఅప్ చేసి అదుపులో తీసుకుంటాం. ముఖ్యంగా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారి వాళ్ళ యొక్క ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకుని, వారి యొక్క ఆదేశాలు బేస్ చేసుకుని మా టీం ఎలర్ట్ చేయడం, ఎస్పీ గారు ముందస్తుగా ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, వీళ్ళు 11కి ఇండిగో ఫ్లైట్ ద్వారా ఢిల్లీకి పారిపోవడానికి ప్రయత్నం చేస్తే ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని అక్కడ డిటైన్ చేయడం జరిగింది. మన టీమ్స్ని వాళ్ళు అదుపులో తీసుకుని వచ్చి ఇంటాగేట్ చేయడం జరిగింది. వీళ్ళు గతంలో కూడా పలు నేరాలకు పాల్పడినట్టుగా రికార్డు ద్వారా తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలుసుకుంటాం.
గతంలో వీళ్ళు ఏమైనా హిస్టరీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నాయో పూర్తి వివరాలు కూడా తెలుసుకుందాం. ముఖ్యంగా పోలీస్ వారు చెప్పేది ఏంటంటే, తక్కువ రేట్లకి పొలాలని కానీ, తక్కువ రేట్లకి బంగారం అని కానీ, అలానే నకిలీ కరెన్సీ నోట్ల పేరుతోటి పబ్లిక్ని చాలామంది మోసం చేసే గ్యాంగ్స్ ఆపరేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఎవరు కూడా ఇలాంటి మోసాలకి, అలానే ఎవరైతే ఇండ్యూస్మెంట్ గురిచేసి మీరు తక్కువగా రేటుకి బంగారం వస్తుందని, అలానే తక్కువ రేటుకి లేదా నకిలీ కరెన్సీ నోట్స్ పేరుతోటి ఎవరైనా మోసం చేసి వచ్చే గ్యాంగ్లు పాలన పడద్దని, వాళ్ళని నమ్మద్దని చెప్పి కోరుకుంటాం పోలీసు ద్వారా. ఈ ముఖ్యంగా ఈ క్రైమ్ జరిగిన తర్వాత ఇమీడియట్గా రెస్పాండ్ అయిన తర్వాత మా టీమ్స్ మంచి ఎఫర్ట్ చేసినందుకు ఎస్పీ గారు అందరికీ అభినందనలు తెలియజేశారు. ముఖ్యంగా కోర్ట్ సీఏ గారు, వాళ్ళ సిబ్బంది ఎస్ఐలు, అలానే కొవ్వూరు సీఏ గారు, పొదలకూరు సీఏ గారు, అలానే మిగిలిన మా సీసీఎస్ టీమ్స్ మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఈ టీమ్ క్రైమ్ డిటెక్ట్ అవ్వడానికి బాగా సహకరించారు. వాళ్ళందరికీ కూడా ఎస్పీ గారు రివార్డ్ ప్రకటించారు. థ్యాంక్ యూ. ఇంకా 29 lakhs చిల్లర ఆడుంది, అది కూడా మనకి వేరే పార్టీస్ ఉన్నాయి. మెయిన్ ప్రధానంగా దీంట్లో 25 lakhs సద్దాం హుస్సేన్ అని కొంత మేనమాన్ మోసం చేసినాడు వాడు, అతను నెల్లూరు వాసే. దీంట్లో సుమారు ఇంకొక 9 మంది దాకున్నారు, అంత వాళ్ళు పెట్టి గ్యాంగ్ పీపుల్, వాళ్ళందరినీ కూడా లోకల్ వాళ్ళు. ఉస్మాన్ అనే అతను యాక్చువల్గా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తుంటాడు, యుఎస్ బేస్డ్ కంపెనీలో వర్క్ ఫ్రమ్ హోము. అతను ఏదో తక్కువ రేటుకి పొలాలు ఉన్నాయని చెప్పి అతనికి వీళ్ళు సొంత మేనలుడు చెప్తే అతని మాటలు నమ్మేసేసి వచ్చాడు. ఈ సద్దాం హుస్సేన్ అనేవాడు ఈ రిఫరా గ్యాంగ్ తోటి వీళ్ళతోటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్యాంగ్స్ తోటి తిరుగుతున్నాడని చెప్పి తెలుస్తుంది. అంటే అతని మీద ఇప్పటివరకు కేసులు ఏమి నమోదైనట్టుగా లేదు. ఆ వివరాలు కూడా అతను చేసిన అతను దొరికితే కానీ అతను ఇన్వాల్వ్ అయిన క్రైమ్స్ మొత్తం తెలుస్తాయి. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.